कांग्रेस लो कोंडा सुरेखा विवादम रोज रोज की मुदरतोंदी मंत्री कोंडा सुरेखा पोंगुलेटी मध्य कोल्ड वार कोनसागुतोंदी पोंगुलेटी इदंता चेयिस्तुन्नाडंटू तन अनुचरुल वद्द कोंडा सुरेखा प्रस्तावन तेच्चारु सुरेखा ओकवैपु वरंगल जिल्ला एम्मेल्येलु मरोवैपु केसी वेणुगोपाल अपॉइंटमेंट कूडा कोंडा सुरेखा कोरिनट्टु तेलुस्तोंदी एम्मेल्येलु इंका एम्मेल्येलकु दोरकनि केसी वेणुगोपाल अपॉइंटमेंट कांग्रेस लो कोंडा सुरेखा विवादम रोज रोज की मुदरतोंदी कोंडा सुरेखा पोंगुलेटी मध्य कोल्ड वार कोनसागुतोंदी पोंगुलेटी इदंता चेयिस्तुन्नाडंटू तन अनुचरुल वद्द कोंडा सुरेखा प्रस्तावन जरिगिंदी मरि इदे अंशानिकि संबंधिंचि मरिंत समाचारानि मा स्पेशल करेस्पोंडेंट संदीप लाइव द्वारा अंदिस्तारु संदीप चेप्पंडि मंत्री कोंडा ఘటన కావచ్చు అలాగే ఇటీవల పోలీస్ స్టేషన్ లో సిఐ సీట్ లో కూర్చొని కూడా చేసిన వ్యాఖ్యలపై కావచ్చు అలాగే పెద్ద దుమారంగానే చూడవచ్చు అయితే వరంగల్ సంబంధించిన జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కొండా సురేఖపై కూడా ఇటు పీసీసీ అధ్యక్షుడు కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫిర్యాదు చేశారు అయితే ఢిల్లీకి వెళ్లి ఇన్ఛార్జ్ అయినటువంటి కేసీ వేణుగోపాల్ కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా వారు సిద్ధమయ్యారు అయితే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ద్వారా ఇన్ఛార్జ్ దీపాస్ మున్సితో కూడా వారు నిన్న భేటీ అవ్వడం జరిగింది వారిని సముదాయించే ప్రయత్నం చేశారు ఈ వివాదం ఇక్కడితో పురిస్టాప్ పెట్టండి రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు ఇలాంటి సమస్యలు ఎదురు కాకుండా చూస్తాను అని చెప్పేసి కూడా చెప్పండి కొద్ది రోజులు ఎదురు కాకుండా చూస్తాను అని చెప్పేసి కూడా చెప్పండి కొద్ది రోజులు టైం ఇవ్వండి అంతా సెట్ అవుతుందని చెప్పేసి కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా సముదాయించే ప్రయత్నం చేశారు వారు మాత్రం ససేమిరా అంటున్నారు ఎందుకంటే కొండ సురేఖ తమ నియోజకవర్గాల్లో వేలు పెడుతుంది రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కేవలం వేరే వాళ్ళకి కూడా సీట్లు ఇస్తే అక్కడ ఎన్నికల్లో గెలవడం చాలా కష్టం అవుతుంది తమ నియోజకవర్గాల్లో ఆమె వేలు పెట్టకుండా చూడాలి మంత్రిగా ఉంటే మాత్రం ఓకే కానీ తమ నియోజకవర్గాల్లో వచ్చి ఆమె అధిపత్యం చెలాయిస్తే మాత్రం తమ ఊరుకునేది లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇక్కడితో ఆకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిర్యాదు చేసేందుకు వారు కూడా సిద్ధమవుతున్నారు దీనికి సంబంధించి ఢిల్లీకి కూడా వారు కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఇంకా వారికి ఖరారు అవ్వలేదని కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసినట్లయితే కొద్ది రోజులుగా కూడా కొండ సురేఖ నిరంతరం వార్తలు ఉన్నారు ఇటు సమంత వివాదం కావచ్చు వేములవాడ ఆలయంలో ఆమె వచ్చే వరకు కూడా గుడి తలుపులు కూడా స్వామివారి నైవేద్యం పెట్టకుండా అక్కడే అట్లానే నిలిపివేయడం అలాగే ఇటీవల ఇటు గీసుకున్నకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఆమె సిఐ కుర్చీలో కూర్చొని కూడా పోలీసునే కూడా హెచ్చరించడం వంటి నేతలు హెచ్చరించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆమెపై విమర్శలు వస్తున్నాయి ఆమె వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కూడా అంత బాగుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కొండ తండ ఉండాల్సిన కొండ సురేఖ ఇటు కాంగ్రెస్ పార్టీకి భారంగా మారుతుందని చెప్పేసి కూడా ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇటు అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి స్పందించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇటువంటి చర్యలు కూడా కేవలం టీకప్లో తుఫాన్ లాంటివి ఇవన్నీ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా సమస్యలు వాటిని అక్కడనే పరిష్కరిస్తాం ఇటువంటివి కూడా ఢిల్లీ వద్దకు వెళ్ళాల్సిన పంచాయతీ అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటుంది కేవలం కొన్ని కొన్ని విమర్శలు సాధారణంగానే వస్తున్నాయి జిల్లాలో ఇలాంటి సమస్యలు ఉంటాయి కేవలం లోకల్ లీడర్స్ చెందినటువంటి ఇవన్నీ విమర్శలు వస్తుంటాయి ఆధిపత్యం కానివో ఇవన్నీ కావచ్చు కానీ వాటిని కూడా సర్దుమని విశ్రాంతి ఇది నా పీసీసీ అధ్యక్షుడు ఇది నా బాధ్యత అంటారు అయితే వరుసగా కొండ సురేఖ వివాదాల్లో ఉండడంతో కూడా ఆమె మంత్రి పదవి కూడా కొద్దిగా గండం ఉందని కూడా చెప్పవచ్చు అదే ఒక విధంగా చూసినట్లయితే ఇటు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవరు కూడా బీసీ మహిళ లేకపోవడంతో కూడా కొండ సురేఖకు సంబంధించిన మంత్రి పదవి కూడా ఆగుతూ వస్తుందని చెప్పారు ఎందుకంటే మరో బీసీ మహిళ ఉండుంటే మాత్రం తప్పకుండా ఆమెకు మంత్రి పదవి పోయే ఛాన్స్ ఉండే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు సందీప్ మరి సొంత పార్టీ నేతలే కొండా సురేఖపై వ్యతిరేకించడం మనం ఎలా చూడొచ్చు అంటారు
अटे मुख्य चूसते कुंडा सुरेखा तन अचर आवेदन व्यक्त एंड जिले की संबंधी मंत्री पोंगुलेटी श्रीनिवास रेड्डी इदंता चेस्तुन्नाडु अनि चेप्पेसि कूडा आमे आवेदन व्यक्त एंदुकंटे तनु ई जिल्लालो मंत्रिगा उन्नटुवंटि नेपथ्यंलो कूडा ओक जिल्ला इंचार्ज उन्नटुवंटि पोंगुलेटी श्रीनिवास रेड्डी संबंधित जिल्लाकु संबंधित एम्मेल्येल अंदरिकी कूडा रिच्चगोट्टि तनपै वारिनि उसगोल्पुतुन्नारु अने विधंगा एंदुकंटे ई जिल्लाकु संबंधितटुवंटि घर्षणकु संबंधित పోలీసుల వ్యవహారం కావచ్చు అన్ని అన్ని వ్యవహారాల వెనుక కూడా పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి కూడా తన అంచర్ల వద్ద చెప్తున్నారు ఎంతవరకైనా తను వెళ్ళడానికి సభ అని చెప్పేసి కూడా ఇటు కొండసురేఖ తన అంచర్ల వద్ద చెప్తున్నారు తన జిల్లాలో తన 30 ఏళ్ళుగా కూడా తన రాజకీయం చేస్తున్నారు పరకాల కూడా తన అక్కడి నుంచి కూడా ప్రాతినిధ్యం జిల్లాలో ఎక్కడి నుంచైనా తను పోటీ చేస్తే గెలుస్తాను అలాంటి సమయం తను కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం చేస్తే ఊరుకునేది వేరే వాళ్ళు వచ్చి తన జిల్లాలో కానీ తన నియోజకవర్గాల్లో వేలు పెడితే ఊరుకునేది లేదని చెప్పేసి ఇటు మంత్రి కొండసురేఖర్ ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం తమ నియోజకవర్గంలో మంత్రి ఆధిపత్యం చెలాయిస్తున్నారు ఆమె అనుచరులకే ఇటు కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు వివిధ పదవులు కూడా ఇప్పించేది కూడా ఇటు పార్టీలో కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు ఆమె ఒత్తిడి చేస్తున్నారు తమ ఎమ్మెల్యేలుగా ఉండి ఎందుకు ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా తమ గెలవాలంటే తప్పకుండా తమ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చుకోవాలి కానీ ఇక్కడ కొండసురేఖ వచ్చేసి ఆమె అనుచరులకు ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి కూడా ఇటు ఎమ్మెల్యేలు అధిష్టానం వాపోతున్నారని చెప్పవచ్చు।